वेलकम टू एसपीटीएस चैनल విశాఖపట్నం కేంద్రంగా జరిగిన అతిపెద్ద ఆన్లైన్ గంజాయి దందాను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బట్టబయలు చేశారు. ఈ గ్యాంగ్ను నవంబర్లో పట్టుకున్న అధికారులు సూత్రధారులెవరు, ఎంత వ్యాపారం జరిగింది, ఎలా చేశారనే దానిపై పూర్తి విచారణ చేపట్టారు. పోలీస్ విచారణలో విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి. ఎవరు కనిపెట్టలేని విధంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ని కేంద్రంగా చేసుకొని అతి తక్కువ కాలంలోనే కోట్ల రూపాయల గంజాయి చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖ కేంద్రంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు కేవలం 8 నెలల్లోనే 725 సార్లు గంజాయి పార్సెల్లు పంపించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వెల్లడించారు. ఒక్కో పార్సెల్లో 2 కిలోల చెప్పున మొత్తం 1450 కిలోలు తరలించినట్లు గుర్తించారు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 1.45 కోట్ల విలువ చేసే గంజాయి సరఫరా చేసినట్టు పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. మధ్యప్రదేశ్కు చెందిన ముకుల్ జైస్వాల్, సూరజ్ పవయ జీఎస్టీ ఉన్న షాప్స్ దగ్గరకు వెళ్లి వాళ్లతో మాటలు కలిపి జీఎస్టీ నెంబర్లు, వాళ్ల వివరాలు తెలుసుకునేవారు. ఆ తర్వాత వాళ్ళు సేకరించిన షాప్ పేరు, జీఎస్టీ నెంబర్ ఉపయోగించి అడ్రస్ చేంజ్ చేసుకొని అమెజాన్లో వెండర్స్గా వివరాలు నమోదు చేసుకుంటారు. వీళ్ళు అమెజాన్లో సూపర్ న్యాచురల్ స్టీవియా లీవ్స్ అమ్ముతున్నామంటూ అమెజాన్ను చూపించుకుంటారు. దాంట్లో ధర కూడా 2 కిలోల స్టీవియా లీవ్స్ ధర 150 రూపాయలుగా ఉంచారు. ఒకవేళ మనం స్టీవియా లీవ్స్ ఆయుర్వేద ఉత్పత్తులు కావాలని ఆర్డర్ పెడితే నో స్టాక్ అని చూపించేలా మేనేజ్ చేస్తారు. ముకుల్ జైస్వాల్, సూరజ్ పవయ వాళ్లకు గంజాయి కావాలన్నప్పుడు మాత్రం వారే అమెజాన్లో స్టీవియా లీవ్స్ కావాలంటూ ఆర్డర్ పెట్టేవారు. మధ్యప్రదేశ్లోని వాళ్ళ చిన్నమ్మకు ఆర్డర్ పెట్టుకునేవారు. దాని ఆధారంగా జనరేట్ అయ్యే ఇన్వాయిస్ను వైజాగ్లోని ఆపరేటర్కు పంపించేవారు. ఆ ఆపరేటర్ చిన్న చిన్న బాక్సుల్లో 2 కిలోల చెప్పిన గంజాయి నింపి ప్యాక్ చేసి వాటిపై ఆ ఇన్వాయిస్ అతికించి అమెజాన్ పికప్ బాయ్లకు అందించేవారు. అది అక్కడ నుంచి హైదరాబాద్కు చేరి మధ్యప్రదేశ్కు పంపించేవారు. అధికారికంగా చూస్తే స్టీవియా లీవ్స్ కోసమే ఆర్డర్లు వచ్చినట్లు, అవే సరఫరా అవుతున్నట్లు ఉండేది. కానీ ఆ పార్సెళ్లలో స్టీవియా లీవ్స్కు బదులు గంజాయి ఉండేది. ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు ముకుల్ జైస్వాల్, సూరజ్ పవయ నెలకోసారి విమానంలో మధ్యప్రదేశ్ నుంచి వైజాగ్ వచ్చేవారు. వైజాగ్ అమెజాన్ స్టోర్లో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి తన ఇంటినే ఓ కుటీర పరిశ్రమగా మార్చాడని, డెలివరీకి కావాల్సిన సామాగ్రి, గంజాయి ప్యాకింగ్, ఇతర వస్తువులన్నీ సమకూర్చుకొని అమెజాన్ సంస్థను వాడుకున్నట్లు పోలీసులు నవంబర్లో ధృవీకరించారు. గంజాయి సరఫరా చేసే శ్రీనివాస్తో పాటు అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను ఈ కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.